ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరానికి టేప్ ని వాడుతూ ఉంటారు అయితే అది ఎలా తయారవుతుంది దాని త్రూ మనం ఎంత ప్రాఫిట్ ని ఎర్న్ చేయొచ్చు దాని కోసం మనకి ఏమేం కావాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ లైక్ల రూపంలో మీ సపోర్ట్ అండ్ కామెంట్ల రూపంలో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాను మీరు గనక ఫస్ట్ టైం మా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ ని తెలపండి ఇందులో మనం టూ వేస్ లో మనం మనీని అనేది ఎర్న్ చేయవచ్చు ఒకటి డైరెక్ట్ బీఓపీపీ ప్లాన్ ని పెట్టడం లేదా జంబో రోల్స్ అనేది మనకు కేజీస్ లో దొరుకుతుంది దాన్ని మీటర్ రూపంలో మార్చి దాన్ని సేల్ చేయడం ద్వారా కూడా దీంట్లో మనీ అనేది ఎర్న్ చేయవచ్చు ప్లాన్ పెట్టాలంటే అప్రాక్సిమేట్లీ 20 to 25 lakhs అనేది ఖర్చు అవుతుంది అదే జంబో రోల్ ని తీసుకొని మీటర్ రూపంలో మార్చినట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ 1.5 lakhs నుంచి 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది ఈ జంబో రోల్ మార్కెట్లో మనకు 110 to 150 rupees కేజీలో దొరుకుతుంది అది డిపెండింగ్ అపాన్ క్వాలిటీపై డిపెండ్ అయి ఉంటుంది ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ట్రాన్స్పరెంట్ బ్రౌన్ రెడ్ బ్లూ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా కూడా మీరు ఆ కలర్స్ ని చిన్న మీటర్స్ రూపంలో మార్చవచ్చు దీంట్లో ఒక టేప్ 10 to 12 microns వరకు ఉంటుంది దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదు దీనికోసం మనకు 2 machines అనేది కావాలి ఒకటి కోర్ కటింగ్ మెషిన్ టేప్ ఎక్కడైతే రోల్ అవుతుందో దాన్ని కోర్ అంటారు నెక్స్ట్ వచ్చేసరికి బీఓపీపీ టేప్ స్టీరింగ్ రివైండింగ్ మెషిన్ ఈ మెషిన్ ద్వారా మన కోర్ పై టేప్ అనేది రివైండ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ కోర్ కటింగ్ మెషిన్ వచ్చేసరికి మనం నార్మల్ గా ఇండియా మార్ట్ లో మనకు ఒక ఫుల్ కోర్ అనేది దొరుకుతుంది దాన్ని కట్ చేయడానికి ఈ కోర్ కటింగ్ మెషిన్ అనేది యూజ్ అవుతుంది ఆ తర్వాత ఈ కట్ అయిన కోర్ ని రివైండింగ్ మెషిన్ లో వేసినట్లయితే మన టేప్ అనేది రెడీ అయిపోతుంది ఈ మెషిన్ కి 1 year వారంటీ కూడా ఉంటుంది ఈ మెషిన్ మీరు ఎక్కడైతే బై చేస్తారో వాళ్ళు వచ్చి మీకు 1 week వరకు ట్రైనింగ్ కూడా ఇస్తారు మీరు ఈ మెషిన్ ని కావాలనుకుంటే indiamart.com త్రూ బై చేయవచ్చు సో ఇంకా ప్రాఫిట్ విషయానికి వచ్చేసరికి ఇందులో 50% ప్రాఫిట్ అనేది ఉంటుంది రోజుకి యావరేజ్ గా 4000 వర్త్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి అందులో 2000 వరకు మీ ప్రాఫిట్ అనేది ఉంటుంది మీ నేమ్ గనక మీ బ్రాండింగ్ గనక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ కోర్ పై మీ బ్రాండింగ్ ని కూడా ప్రింట్ చేసినట్లయితే మీ బ్రాండింగ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఏ కానివ్వండి వేరే బిజినెస్ అయినా కానివ్వండి మీరు ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికన్నా మీరు ఎంత మార్కెటింగ్ చేశారనే దాన్ని బట్టే మీ ప్రాఫిట్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసే ముందుగా మీరు మార్కెట్ ని సర్వే చేసి ఆ తర్వాత ఈ బిజినెస్ లోకి రావడం వల్ల మీరు ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ